మునంకాడ గుడ్లు ఇగరండి. ఈరోజు టమాటాలు ఒక రెండు టమాటాలు పెద్ద సైజు తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, కట్ చేశాను. కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టానండి. పచ్చిమిర్చి ఒక రెండు వేసానండి. అల్లం ముక్కలు, కొత్తిమీరి, పోపు దినుసులండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, సాల్ట్, పసుపు, కారం అండి. అంటి పెట్టానండి, స్టవ్ వెలిగిస్తున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఇలా గంటలు పెట్టుకోవాలండి, గ్రేవీ బాగా పడుతుంది. ఇలా అయితే వేపుతున్నానండి గుడ్లు లైట్గా. మూడు గుడ్లు తీసుకున్నానండి, లైట్గా వేయిస్తున్నానండి, తీసేస్తున్నానండి. లైట్గా వేయించాను. మసాలాలు ఏమి వేయట్లేదండి ఈరోజు. వేస్తున్నానండి జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేస్తున్నానండి. వేగేయండి. వెల్లుల్లి రబ్బులు తొక్కలు తీసి పెట్టినాయండి, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ముక్కలు వేస్తున్నానండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నానండి. అన్నీ వేసి వేస్తున్నానండి. బాగుంటుందండి, నార్మల్గా చేస్తున్నాను. ఒక అల్లం ముక్కలు ఒకటే వేసాను, ఇంకేం వేయలేదండి మసాలాలు అయ్యాను. అల్లం ముక్కలు మా అమ్మమ్మ నుంచి వేసారండి, వేసేవారు. బాగుంటుంది ఈ కూర, అలాగే ఆ స్టైల్లోనే చేస్తున్నానండి. మా నాన్నమ్మగారు కూడా అల్లం ముక్కలు అలాగే వేసేవారండి. మా అమ్మమ్మగారు, మా నాన్నమ్మగారు ఎలా వేసేవారో అలా వేసానండి ఈరోజు నేను. ఇవ్వండి వేసాయి ఉల్లిపాయ, ఇంకా లైట్ కలర్ రావాలండి. ఎప్పుడేనండి కొద్ది ఉల్లిపాయ కలర్ వస్తేనే కూర టేస్ట్ వస్తుందండి. ఇదేండి ఇలా వేగాలి. టమాటా వేస్తున్నానండి, ఇది బాగా మగ్గాలండి. బాగా వేస్తే సాల్ట్ వేస్తున్నానండి, ఫాస్ట్గా మగ్గుతుంది టమాటా. రెండు స్పూన్లు సాల్ట్ అండి. కూరకు సరిపడా వేస్తున్నాను సాల్ట్, పసుపు కూడా వేస్తున్నానండి, అర స్పూన్ పసుపు అండి. పసుపు సాల్ట్ వేసాక ఇలా కలిపి మూత పెడతానండి కొద్దిసేపు. అయిపోయిందండి టమాటా కొద్దిగా. ఇప్పుడు మునంకాయలు వేసుకోవాలండి. మునంకాయలు వేసానండి, కారం కూడా వేసాను. కాసేపు మూత పెడతానండి, మునంకాడ కూడా మగ్గితే బాగుంటుంది కొద్దిగా. చూద్దామండి ఎలా అయిందో. ఇప్పుడు గుడ్లు వేద్దామండి. కాసేపు మగ్గాలండి, మూత పెడుతున్నాను కొద్దిసేపు. చూద్దామండి ఎలా ఉందో. కొద్ది వాటర్ వేద్దామండి, లైట్గా వాటర్ వేస్తున్నాను. మూత పెడదామండి, ఒకసారి మూత తీసి చూద్దామండి కలుపుతానండి.
కొద్దిగా అవ్వాలండి, మూత పెడదాం, చూద్దాం అండి ఎలా ఉందో. కొంచెం ఆయిల్ రావాలండి పైకి, ఆయిల్ వస్తే బాగుంటుందండి, కొద్దిగా ఆయిల్ పైకి వస్తే కూర రెడీ అయినట్టు. కొద్దిసేపు మూత పెడదామండి, చూద్దామండి ఎలా ఉందో. అయిపోయిందండి కూర రెడీ అయిపోయింది. ఇంకో అండి మునంకాడ గుడ్లు కూర అండి, కట్టేస్తున్నాను స్టవ్. ఇంకో ఫ్రెండ్స్ చూడండి, వండండి తినండి చెప్పండి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుద్దాం.